శుక్లాం భరధరం విష్ణు ససీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. స్వేచ్ఛ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. గంగం గణేశ కార్యక్రమానికి స్వాగతం. సకల దేవతా గణములకు అధిపతి అయిన వినాయకుని నవరాత్రులను ఘనంగా చేసేందుకు యావత్ భారత్ సిద్ధమవుతోంది. వీధి వాడ పల్లెలు పట్టణాలు తేడా లేకుండా ఎవరు సాయశక్తుల వారు వినాయక నవరాత్రులు జరుపుకునేందుకు పందిళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పందిళ్ళు, డెకరేషన్లు, లైటింగ్, మైకులతో పాటు వినాయక మండపాలను అందంగా అలంకరిస్తున్నారు. 3 అడుగుల బొమ్మల దగ్గర నుంచి 70 అడుగుల ఎత్తుగల వివిధ రూపాల్లో ఘననాథుని బొమ్మలను తయారు చేస్తున్నారు. గణపతి, బొజ్జ గణపయ్య, గణేశుడు, గణనాయకుడు, గణనాథుడు, విఘ్నేశ్వరుడు, ఇలా అనేక రూపాల్లో వినాయకుడిని పూజించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. హిందూ మత సాంప్రదాయం ప్రకారం వినాయకుడు ఆటంకాలు తొలగించేవాడనే ప్రగాఢ నమ్మకం భక్తుల్లో ఉండడంతో వినాయక నవరాత్రులను భక్తి శ్రద్ధలతో పూజించేందుకు పోటీ పడుతున్నారు. అంతేకాదు, ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్లల్లో వినాయక చవితి రోజు వినాయక పూజ చేసి వ్రతకథను చదివి సాయంత్రం ఆ విగ్రహాన్ని, పూజా సామగ్రిని చెరువులో లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు. అలాగే పందిళ్లలో ఉంచిన వినాయక విగ్రహాలను కొందరు 3 రోజులు, మరికొందరు 5 లేదా 9 లేదా 11 రోజులు పూజించిన తరువాత పెద్ద చెరువులో కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేస్తారు. వాస్తవానికి మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. పూర్వం రోజుల్లో మనం చిన్నప్పుడు వినాయక చవితి చేసేందుకు 1 పైసా కూడా ఖర్చు అయ్యేది కాదు. ఊరంతా చవితి రోజు వేకుజామునే లేచేవారు. పిల్లలైతే తెల్లవారనే తలార స్నానం చేసి చేతితో సంచులు పట్టుకొని ఊరు బయట చెరువు వద్దకు వెళ్ళి వినాయక పూజకు సంబంధించిన పత్రులు, మామిడాకులు, జిల్లేడు కొమ్మలు, జిల్లేడు కాయలు, గరిక, మారేడుతో పాటు చెరువులో ఉండే కలువ పూలతో పాటు రకరకాల పూజా సామగ్రిని సంచుల్లో నింపుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళేవారు. అంతేకాదు, చెరువుగట్టు మీద బంకమట్టిని తవ్వి వినాయక ప్రతిమను స్వహస్తాలతో చేసి తాజాగా ఖర్చు లేకుండా తెచ్చుకునేవారు. తర్వాత ఇంటిల్లిపాది తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరించేవారు. ఇంట్లో అమ్మైతే పూజకు అవసరమైన పిండి పదార్థాలు, ప్రసాదాలు సిద్ధం చేస్తుంటే ఒక పక్క నాన్న పిల్లలతో కలిసి వినాయక పూజకు అవసరమైన వెదురు బద్దలతో చేసిన పాలవెల్లిని కట్టేవారు. పూజా మండపంలో 4 పక్కల అరటి పిలకలు, మామిడి ఆకులు అలంకరించేవారు. చెక్కతో చేసిన పీట కడిగి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పైన కాసిన బియ్యం పోసి దానిపై గణపతిని ఆసీనం కావించేవారు. అలాగే పాలవెల్లికి మొక్కజొన్న పొత్తులు, వెలగపళ్ళు, మారేడుకాయలు, జామ, దానిమ్మ, బత్తాయి పళ్ళు దారాలతో కట్టి వేలాడదీసేవారు. అంతేకాదు, పిల్లలు తెచ్చిన పూలు, పళ్ళు, పత్రి పళ్ళాలలో పోసి దేవుడి దగ్గర ఉంచేవారు. అమ్మ తయారు చేసిన వడపప్పు, పానకం, చలివిడి, అటుకులు, చెరుకు ముక్కలు, ఉండ్రాళ్ళు, మోదకాలు, పాలతాలికలు, కొబ్బరికాయలతో పాటు అనేక రకాల పిండి వంటలతో కూడిన మహానైవేద్యాన్ని గణపతి పూజ ముందు ఉంచేవారు. పిల్లలు పుస్తకాలు, పెన్నులు, పెద్దలైతే పరసలు, డబ్బులు, బంగారు వస్తువులతో పాటు ఖాతా పుస్తకాలు కూడా వినాయకుని దగ్గర పూజలో పెట్టేవారు. వినాయకునికి ఇష్టమైన 21 పత్రులతో ఘనంగా ఇంటిల్లిపాది పూజించిన తరువాత గ్రామంలో పెట్టే వినాయక మండపం వద్దకు వెళ్ళి ఇలాగే ఐకమత్యంగా భక్తి శ్రద్ధలతో గణనాథుణ్ణి పూజించేవారు. పంతుళ్ళు, పూజామంత్రాలు, వ్రతకథ చదువుతుంటే ఊరంతా చేతిలో అక్షింతలు పట్టుకొని శ్రద్ధగా వినేవారు. పూజ అంతా అయ్యాక అక్షింతలు కొన్ని గణపతి మీద వేసి మరికొన్ని తమ శిరస్సుల మీద వేసుకునేవారు. వాటి మహత్యం వలన నీలాపు నిందలు రాకుండా తప్పించుకునేవారు. పిల్లలు, పెద్దలు పోటీ పడి గుంజీలు తీసేవారు. ఆ రోజు చంద్రుణ్ణి చూస్తే కనుక నీలాపు నిందలు వస్తాయని చూడకుండా జాగ్రత్త పడేవారు. సాయంకాలం మళ్ళీ కథ చదువుకొని అక్షింతలు వేసుకునేవారు.
పూజ గావించిన వినాయకుని ప్రతిమను తమ వీలు కొలిది 1, 3, 5, 9 రోజులు ఉంచిన తరువాత తమ ఇంటి పెరటిలోని బావిలో కానీ తమ ఊరు చెరువులో కానీ భక్తి శ్రద్ధలతో నిమజ్జనం జరిపేవారు. ఇలా పూజించిన నిమజ్జనాలు చేయడం వల్ల పర్యావరణాన్ని కాపాడడంతో పాటు వాతావరణం కూడా కలుషితమయ్యేది కాదు. ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు వాడడం వల్ల నేడు నీటితో పాటు వాతావరణం కూడా కలుషితమవుతోంది. వినాయక పూజలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది లడ్డు. సాధారణంగా విఘ్నేశ్వరుడు అంటే ఐశ్వర్యానికి ప్రతీక. ఆయనకు కుడుములంటే చాలా ఇష్టం. వాటిని చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు. కేవలం ఈ కుడుములను ప్రసాదంగా తీసుకునేందుకే భక్తులు వినాయకుని మండపాల దగ్గర భారీ క్యూ లైన్లలో నిల్చుంటారు. ఈ కుడుములు ప్రసాదంగా తీసుకున్న తర్వాతే బయటకు వస్తారు. అంతేకాదు, అదే సమయంలో భారీగా కానుకలు కూడా సమర్పిస్తారు. అయితే ఇప్పుడు మండపాల్లో వినాయకునికి ఇళ్లల్లో తయారు చేసే కుడుములు, అటుకులు, ప్రసాదాలతో పాటు చక్కెర, ఆవు నెయ్యి, బెంగాల్ గ్రామ్, జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు, కర్పూరం, క్యారెట్లతో తయారు చేసిన లడ్డూలను పెట్టి నవరాత్రులు పూర్తయిన తర్వాత వేలం వేసి ఆ లడ్డూను భక్తులకు పంచుతారు. ముఖ్యంగా హైదరాబాద్లోని ఖైరతాబాద్, మహారాష్ట్ర, ముంబై తదితర పట్టణాలలో 100 కిలోలు బరువైన 100,000 రూపాయలు విలువైన లడ్డూలను వినాయకుని వద్ద ప్రసాదంగా ఉంచుతున్నారు. ప్రతి ఏటా లడ్డూ వేలంపాట లక్షల్లో పలకడమే కాకుండా ధర కూడా ఏడాదికి రెట్టింపు అవుతోంది. అయితే ఇప్పుడది అన్ని మండపాల్లో అంత స్థాయిలో కాకపోయినా చిన్నపాటి విలువ చేసే లడ్డూలను పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. Yeah, hi everyone, Yashwant here. Hi, I'm Sonali Bhadauria. Please subscribe Swechha TV. Stay tuned to Swechha TV. Please do subscribe and like Swechha TV. Guys, do subscribe to Swechha TV. Please do like and subscribe to Swechha TV.